जल जीरा। जल जीरा की कावाल्सिन पदार्थालेंटो ओकसारि चूसेद्दाम। नानबेट्टिन चिंतपंडु, पुदीना आकुलु, पच्चिमिर्ची, बेल्लम, जीलकर्र, सोंटि, निम्मरसम, उप्पु अन्नी रेडीगा उन्नायि। मनमु प्रासेस स्टार्ट चेसुकोवटमे। इदेंटंटे मनमु दीन्नि कुक चेयाली। कुक चेसि अंटे पिल्ललकि मनमु इच्चेटप्पुडु एंटंटे वेडिगा इच्चेयच्चु, लेकुंटे कूल चेसि कूडा मनमु दीन्नि इव्वच्चु। प्लस ओकसारि मनमु దీన్ని చేసుకున్న తర్వాత నిలువ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట। ఫస్ట్ మనము స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసాను కదా, ఫస్ట్ ఏంటంటే జీలకర్ర యాడ్ చేస్తాను। కొంచెము జీలకర్ర రోస్ట్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియెంట్స్ 1 by 1 యాడ్ చేసేసుకోవటం। సో ఇది ఏంటంటే మనకి జీలకర్ర కొంచెం రోస్ట్ అయ్యేటప్పటికి చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకోసం అనేసి ఇది మనము రోస్ట్ फस्ट जीलकर्रनी कोद्दिगा ड्राई रोस्ट चेसुकोवाली। नेक्स्ट मनम एंटंटे बेल्लम याड चेसुकुंदाम। सो बेल्लम याड चेसुकुन्न तर्वात वाटर, सो बेल्लम करगाली कदा। बेल्लम करिगिन तर्वात मिगिलिन इंग्रीडियंट्स 1 by 1 యాడ్ చేసేసుకుందాం। దీని ఏంటంటే మూత పెట్టి కొంచెం కుక్ చేద్దాం। ఇక్కడ ఏంటంటే బెల్లంలో మనకి అది న్యాచురల్ సోర్స్ ఆఫ్ షుగర్ కదా, సో దీంట్లో మనకి కాల్షియం ఇంకా ఐరన్ అనేది వస్తుంది। యూజువల్గా ఎనెమిక్గా ఉన్నవాళ్ళు అంటే తక్కువ రక్తం ఉన్నవాళ్ళు, రక్తహీనత అనేది ఉన్నప్పుడు స్పెషల్లీ పిల్లలకు ఉంటుంది ఇది మోస్ట్ కామన్గా। ప్రతి చంటి పిల్లలు ఒక దశలో రక్తహీనత అనేది వస్తుంది। అప్పుడు వాళ్ళు చాలా డల్గా, తర్వాత చదువులు సరిగా చదవకుండా, ఆటల్లో సరిగా పార్టిసిపేట్ చేయకుండా ఉంటారన్నమాట। సో ఆ టైంలో వాళ్ళకి బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ కనుక పిల్లలకి ఇస్తే రక్తహీనత అనేది పోతుంది। ప్లస్ కాల్షియం కంటెంట్ కూడా బెల్లం నుంచి వస్తుంది, కొంచెం ఎక్కువ ఏముండదు, కొంచెమే ఉంటుంది, కానీ అది బాగా అబ్జార్బ్ అయ్యే విధంగా ఉంటుంది। ప్లస్ పిల్లలు చక్కగా రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట। అందుకని బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ ఆహార పదార్థాలు పిల్లలకి ఇస్తే కనుక అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది। సో మనకి ఇక్కడ బెల్లం చక్కగా కరిగిపోయింది కదా, 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం। నెక్స్ట్ ఏంటంటే చింతపండు, ఎంతైతే మనము బెల్లము యాడ్ చేస్తామో అంత ఈక్వల్ పోర్షన్ చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట। సో ఇది ఈ కలయికే మంచి అరుగుదలకి, తర్వాత మనం అరిగిన తర్వాత ఉన్నటువంటి పోషకాలు అబ్జార్బ్ అవ్వడానికి బాగా యూస్ఫుల్గా ఉంటాయి। సో చింతపండు రసం, నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత పచ్చిమిర్చి, జస్ట్ సన్నగా కొంచెమే కట్ చేస్తున్నాను, కొంచెం కారంగా నోటికి కారంగా తగిలేటట్టు అన్నమాట, అందుకోసం కొంచెం అంత పచ్చిమిర్చి। తర్వాత కొంత సొంటి పొడి, డ్రై జింజర్ పొడి అన్నమాట। నెక్స్ట్ సరిపడ్డ ఉప్పు, మరీ ఎక్కువ కాదు అలాగని తక్కువ కూడా కాదు। తర్వాత కొన్ని పుదీనా ఆకులు, ఈ పుదీనా ఆకులు మరీ ఎక్కువ ఉండకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే కరెక్ట్ సరిపోయినట్టు వేయాలి, లేకపోతే ఆ ఫ్లేవరే చాలా డామినేట్ చేసేస్తూ ఉంటుంది। సో కొన్ని ఆకులు మాత్రమే వేస్తున్నాను ఇక్కడ। ఇది చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో ఏంటంటే మనము నిమ్మరసం పిండి దించేసుకోవచ్చు అన్నమాట। సో ఇది చక్కగా బాయిల్ అయిపోయింది కదా, దీన్ని ఏం చేద్దామంటే నెక్స్ట్ నిమ్మకాయ పిండి వేద్దాం। సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను। నిమ్మకాయ పిండగానే ఆ ఫ్రెష్నెస్, ఫ్రెష్ వాసన వస్తుంది। ఇది తీయగా, పుల్లగా, కొద్ది కొద్దిగా కారంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది। ఇది ఒక టోటలీ డిఫరెంట్ జ్యూస్ అనమాట। రెగ్యులర్గా మనము ఫ్రూట్స్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్ ఇవన్నీ యూస్ చేస్తాం, ఇదేంటంటే మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది। అంటే రెగ్యులర్గా మనము साउथ इंडियन दांट्लो अयिते मनम रसम सांबार अट्लांटिवि यूज चेस्तां अंटे चिंतपंडु उपयोगिंचि कानी लेकुंटे बेल्लम उपयोगिंचि कानी रसम अनेदी మనం భోజనంలో ఉపయోగిస్తాము। ఇలా డైరెక్ట్ గా తినటం అనేది తాగటం అనేది ఉండదన్నమాట। నార్త్ ఇండియాలో ఈ జల్జీరా అనేది మోస్ట్ కామన్ గా ఉపయోగిస్తా ఉంటారు। ఎక్కువ అరుగుదలకి అనేది ఉపయోగిస్తా ఉంటారు। ఆహారం తిన్న తర్వాత కొంచెం ఇంత చిన్న గ్లాసులో జల్జీరా తాగేస్తే గనుక అరుగుదల అనేది బాగుంటుంది అనేసి అరుగుదలకి ఎక్కువగా ఉపయోగిస్తా ఉంటారు। మనము పిల్లలకి ఇది ఫుల్ గ్లాస్ కాకుండా కొంచెం చిన్న గ్లాసులో మనము పిల్లలకి ఇది ఇస్తే గనుక చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। ఇది మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం। రసం ఎట్లాగుంటుందో అదే టైప్ కాదంటే ఇందులో చింతపండు తర్వాత బెల్లము తిక్కుగా ఉంటుందన్నమాట। అది ఒక తిక్ టేస్ట్ ఉంటుంది। సో దీన్ని మనము పిల్లలకి చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలి। అది ఎంత ఇవ్వాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను। సో ఇప్పుడు ఇది 5 ml ఒక మనము ఒక 30 ml వరకు ఇవ్వచ్చు అన్నమాట। అంటే ఇవన్నీ ఇదిగోండి ఇది 1 2 ఇదేమో 10 ml అవుతుంది। 20 ml అవుతుంది। 30 ml అవుతుంది అన్నమాట। సో ఇంతే జస్ట్ ఇంతే చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకున్న తర్వాత ఇంత తక్కువ మోతాదులో గనుక పిల్లలకి ఇస్తే అది అరుగుదల అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట। అలాగే వాళ్ళు తిన్న ఆహారం అబ్జార్ప్షన్ అనేది కూడా బాగా ఉంటుంది। ఎందుకంటే అందులో చింతపండు ఉంది, తర్వాత బెల్లం ఉంది। ఈ రెండు స్పెషల్లీ ఈ షుగర్స్ అనేవి ఏం చేస్తాయంటే వేరే వాటిని పట్టుకుని మెల్లగా అదేంటి మన శరీరంలోకి వెళ్ళటం అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట। అందుకోసం అనేసి అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది, అరుగుదల అనేది కూడా బాగుంటుంది। పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేసారు కదా, సో సమ్మర్ హాలిడేస్లో ఏంటంటే అంటే ఎగ్జామ్స్ ఇంకా అవుతా ఉన్నాయేమో కొందరికి తెలియదు, కానీ సమ్మర్ హాలిడేస్లో ఏంటంటే పిల్లలు ఏదంటే అది తినటము, అది చేయమని ఇది చేయమనేసి అడగటము ఇవన్నీ ఉంటాయి। సో మనం ఏం చేయాలంటే పిల్లలకి ఒక టైం టేబుల్ సెట్ చేయాలన్నమాట, అంటే ప్రీ ప్లానింగ్ అన్నమాట। సో దట్ వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తూ ఉంటారు, మనకు కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటుంది పేరెంట్స్కి। సో ఒక ప్లాన్ ప్రకారం ఒక టైం టేబుల్ వేసేసి మండే టు సండే ఒక టైం టేబుల్ వేసేసి ఏ ఆహార పదార్థాలు తీసుకుంటారు అనేది మనం ఒక ప్లాన్ చేయాలి। స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగ సరిగ్గా తినరు, కొంచెం తింటారు కొంచెం తినరు, లేకుంటే ఎక్సెస్ తింటారు, లేకుంటే అతి తక్కువ తింటారు, రకరకాలుగా ఉంటుంది। కానీ ఇంట్లో ఉన్నప్పుడు మన చేతుల్లోనే ఉంటారు కాబట్టి ఆ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే ఇదే రైట్ టైం అన్నమాట డెఫిషియన్సీలు అన్నింటినీ తొలగించుకోవటానికి। సో మీరు తప్పనిసరిగా వాళ్ళకి ఈ సమ్మర్లో ఒక టైం టేబుల్ ప్లాన్ చేసి దాని ప్రకారంగా ఫాలో అయిపోయింది। సో జల్జీరా రెడీ అయిపోయింది। దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం। జల్జీరాకి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన చింతపండు, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, బెల్లం, జీలకర్ర, సొంటి, నిమ్మరసం, ఉప్పు। తయారీ విధానము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత బెల్లము కొన్ని నీళ్లు వేసి మూత పెట్టి మరిగించుకోవాలి। అది మరిగిన తర్వాత చింతపండు రసం, పచ్చిమిర్చి, సొంటి పొడి, సరిపడినంత ఉప్పు, పుదీనా ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి। తర్వాత నిమ్మరసం వేసి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జల్జీరా రెడీ।